हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मन ओक राष्ट्र व्याप्त में डोक्रा महिला संघाल संबंधी मन ओक एपी राष्ट्र प्रभुत्म अतिरिपोये शुभवार्तन प्रकटिंचिंदी अयिते आ शुभवार्त एंटी दीनि गुरिंचि नेनु मीकु पूर्तिगा तेलियजेस्तानंडि మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు గుడ్డు చెప్తారండి. మనం వివరాల్లోకి వెళ్తే కనుక రాష్ట్రంలోని మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనుసంధానంగా డ్వాక్రా మహిళల సంఘాలలో ఉంటూ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ ఆసక్తిగా ఉన్న మహిళలకు కేవలం 6% వడ్డీకి 40,000 రూపాయలు మంజూరు చేస్తున్నారండి. దీన్ని 2 ఏళ్లలో చెల్లించాలి. ఆ ఏడాది 10,000 రూపాయలు మాత్రమే చేస్తే ఎందుకు కసరత్తుగా కొనసాగుతున్నారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం మనకు 40,000 కోట్ల రూపాయలను విడుదల అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుందండి. మహిళల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక డ్వాక్రా మహిళలకు చేయూత అంటూ కూడా మనకు ఒక అప్డేట్ కూడా వచ్చిందండి. ఆ అప్డేట్ మనం తెలుసుకుందాం. ఫుడ్ ప్రాసెసింగ్ సింగ్ లో మహిళల అంటే డోక్రా మహిళలకు 40,000 రూపాయల చొప్పున అనే రుణం అయితే ఇవ్వబోతున్నారండి. బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకి మొపం నుంచి రుణాలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా శ్రీనిధి కింద ఈ యొక్క లోన్లు అయితే వస్తున్నాయని చెబుతున్నారు. 2024 సంవత్సరం గాను అంటే ఈ యొక్క 3 నెలలకు సంబంధించి 10,000 రూపాయల మంది డ్వాక్రా మహిళలకు పైగా రుణాలను చెక్ చేస్తున్నారండి. సమాచారం డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ చేస్తున్నటువంటి మహిళలకు చేయూతనిచ్చే విధంగా 40,000 రూపాయలు రుణం అనేది వారి యొక్క ఆర్థిక సహాయంగా శ్రీనిధి మరియు మనప్ నుంచి ఈ లోన్స్ రూపంలో అయితే ఏపీ ప్రభుత్వం వారు అందిస్తున్నారు. అయితే ఈ యొక్క 40,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ సంబంధించిన కూడా 6% అయితే ఈ రుణాన్ని అందించినట్లుగా సమాచారం అయితే ఇప్పటికే 6,400 మందికి పైగా ఎంపిక చేసినట్లయితే తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా డ్వాక్రా సంఘాలలో ఉన్నటువంటి మహిళలకు ఎస్సీ ఎస్టీ మహిళలకు ఈ యొక్క శ్రీనిధి పథకం కింద రుణాలు ఇస్తున్నారండి. కూడా ఈ లోన్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే 0% వడ్డీకి లోన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మనకు వచ్చే సంవత్సరం విడుదల చేసినటువంటి సమాచారం అంటే మన యొక్క సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మనకు ఎన్నికల భాగంగా 0% వడ్డీ రుణాలు అందిస్తున్నామని చెప్పడం అయితే జరిగిందండి. పథకానికి సంబంధించి మనకు త్వరలోనే విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రభుత్వం వచ్చింది కనుక రుణమాఫీ ఉంటుందా అని చాలా మంది డ్వాక్రా మహిళలకు డౌట్ అని అయితే వచ్చిందండి. ఈ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి. రాబోయే రోజుల్లో ఏదైనా రుణమాఫీ చేస్తారా చూడాలి. గతంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పసుపు కుంకుమ పథకానికి అమలు చేసే దాని ద్వారా రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు కనుక డ్వాక్రా మహిళలకు పండగనే నుంచి అంగే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. మనకు గాను మనప్ నుంచి 40,000 రూపాయలను 6% వడ్డీతో రుణాలైతే తీసుకుంటున్నారు. అంటే కనుక మీరు మీ యొక్క ఆస్తులు కానీ లేకుండా ఉంటే సీసీటీవీలో కానీ ఆర్సీలో కానీ తెలుసుకున్నాను. ఈ విధంగా మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు గవర్నమెంట్ వచ్చే అప్డేట్స్ ఎన్నో చూడాలనుకుంటే వినాలనుకున్నా కానీ మన యొక్క ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే గవర్నమెంట్ వచ్చే ప్రతి ఒక్క విషయం కూడా మీ ముందే చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మనం లైక్ చేయండి ఫ్రెండ్స్.